యాక్టివ్ ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి, టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి. మీరు ఏదైతే అంటున్నారో నిబద్ధత, నిజాయితీ, నీతి ఇటువంటి సిద్ధాంతాలతో ముందుకెళ్లే పార్టీలు ఇంకా ఉన్నాయి. లోక్సత్తా పార్టీ కానీ, భారత్ పార్టీ కానీ, మన జడి లక్ష్మీనారాయణ గారిది, మరి ఈ పార్టీలకి ఎందుకు మీరు ముగ్గు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఒకటండి, మీరు అన్నారు చాలా ఉన్నాయి అని, ఆ చాలా ఉన్నాయి అన్న మీరన్న మాట నాలాంటి సామాన్యుల దాకా రాలా అంటే ఆ ఇంపాక్ట్ ఆ స్థాయిలో మామే చూపించలేకపోయారు. పార్టీలు కూడా సామాన్యుల కోసమే. అదేనండి నేను చెప్తుంది, ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ చేసాం, బెటర్ ప్రోడక్ట్, అది మనకు తెలుసు, తయారు చేసాం, మనం ఎంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టామో, దానిలో ఎంత క్వాలిటీ వాడామో, ఎంత డెడికేషన్తో చేసామో, దాని రిజల్ట్ ఎలా ఉండిద్దో మనకు తెలుసు. కొనేవాళ్ళకి ఎలా తెలియాలి? మనం చెప్పాలి. అది జరగలేదు. తెలుసుకోవడం కూడా పెద్ద ఎత్తులో జరగలేదు. ఇప్పుడు పలానా ఊర్లో మంచి ఒక మామిడి చెట్టు ఉంది, దానికి మంచి ఫ్రూట్స్ వస్తాయి, అది ఎలా తెలుస్తుంది? ఆ ఊర్లో తిన్న వాళ్ళకి తెలుస్తుంది. పక్క ఊరికి, ఆ పక్క ఊరికి తెలియాలంటే ఏం చేయాలి? చెప్పాలి దాన్ని అవతల వ్యక్తి అవసరం, వాటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాకా నువ్వు చేరవేయగలగాలి. వన్స్ దాన్ని వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దానికోసం నీ దగ్గరికి వస్తారు, బట్ ఫస్ట్ వెళ్ళాలి కదా. అలా ఈ పార్టీస్ అన్ని వెళ్ళలేదు, ఒక ఏరియాకో లేదంటే కొంతమందిలోకో చేరిపోయాయి. పైగా ఆ టైంకి మాకు అసలు యాక్చువల్గా ఓటు లేదు. నాకు ఓటు వచ్చింది 2014లో. రాజకీయాల గురించి ఆలోచించేంత వయసు అప్పుడు లేదు. మాకు రాజకీయాల గురించి ఆలోచన అంటే సొసైటీలో బాధ అనేది మేము భరిస్తేనే రాజకీయాల మీద ఆలోచన వస్తుంది. నిర్వేదనలో ఉన్నప్పుడే ఏ మనకి సోర్స్ ఎక్కడుందని వెతుక్కోవడానికి దారులు వెతుక్కుంటాం. సొసైటీలో నేను ఆఫ్టర్ అంటే బీసీ నుంచి ఎస్సీకి వచ్చాను. నేను వివక్ష చాలా ఎదుర్కొన్నా సొసైటీలో. కుల వివక్షత లేదంటారు కానీ ఉంది, అది నేను ఫేస్ చేశాను. బయట టీవీలకి, ప్రసంగాలకి, నాయకులకి, అవసరాలకి కుల వివక్షత లేదు, కానీ వాస్తవంగా కుల వివక్షత గ్రౌండ్లో ఉంది. దాన్ని నేను ఫేస్ చేశాను. ఆర్థిక అసమానతల వల్ల విపరీతమైన వెనకబడతనము, అణచివేత ఉండేది, దాన్ని ఫేస్ చేశాను. మహిళ అదేమంటారు, వర్కింగ్ ప్లేసెస్లో ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఏమంటారు, అవి చాలా ఉన్నాయి. ఈ రంగం ఆ రంగం అని లేదు, అన్ని రంగాల్లో ఉంది. నేను వృత్తిరీత్యా ఎదుర్కొన్న కొన్ని ప్లేసెస్, నేను చేసిన జాబ్స్, మెడికల్ చేసా ఫస్ట్, టీచింగ్ చేసా సెకండ్, రెవెన్యూలో అసిస్టెంట్ రైటర్ చేశాను, తర్వాత కూలి పనులు చేశాను, తర్వాత మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఇవన్నీ క్రమంలో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని ఓవర్కమ్ చేయడానికి కాంప్రమైజ్ అవ్వడం వేరు, ఓవర్కమ్ చేయడం వేరు. కాంప్రమైజ్ అయితే మనకి సమస్యలు తెలియవు, ఓవర్కమ్ చేయాలనుకున్నప్పుడే లాట్ ఆఫ్ సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది, దాటుకొని వెళ్ళాల్సి వచ్చింది. వాటన్నింటి నేను చూసా. నాకు అప్పుడే వ్యవస్థలో ఉన్న ఈ అసమానతలన్నింటి మీద ఎలా వీటిని మనం చేయగలం, ఇవాళ నేను నిలబడ్డా, నేను తట్టుకున్నా, నేను ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నా. ఒక వీకర్ పర్సన్ ఎలా, ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఆ సిచ్యువేషన్కి ఆ వ్యక్తి లొంగిపోయినప్పుడు అందరూ ఆ వ్యక్తి తప్పు అని చూపిస్తారు తప్ప, అసలు ఆ తప్పు తన సిచ్యువేషన్కి రావడానికి ఉన్న పరిస్థితిని ఎవడో మార్చడానికి ట్రై చేయట్లా. దాన్ని మార్చాలి అంటే ఏం చేయాలి అని చేస్తున్న ఆలోచనలో ఒక యో భావజాలం ఉన్న వ్యక్తిగా నాకు పవన్ కళ్యాణ్ గారు రీచ్ అయ్యారు. ఆయన ఆయన ఆలోచన నాకు రీచ్ అయింది, నేను కనెక్ట్ అయ్యాను ఆయనకి. ఓకే, అంటే ఈ పార్టీ పరంగా చూసుకున్నట్లయితే అసలు నాకు డబ్బుల కోసం రాలేదు, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను అని మీరు అంటున్నారు, మీకంటే సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీ అంటే ప్రజాసేవ చేయడానికి ఒక నాయకురాలికైనా ఒక నాయకుడైనా ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఆ సెక్యూరిటీ మీకుందా? సెక్యూరిటీ అంటే ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్? బోత్. ఫైనాన్షియల్ సెక్యూరిటీ నాకు లేదు, నేనే సామాన్యురాలిని. మీరు చూసుంటారు ఇప్పుడు సిచ్యువేషన్, మీకు అర్థమైంది, మీరు నేను ఉన్న ప్లేస్కి వచ్చారు కాబట్టి నా వాస్తవాలు అంటే మీకు తెలుస్తుంది. దూరం నుంచి చూసేవాడికి దూరపు కొండల నునుపులాగా అందరికి రాయపడ్డారు, నా ఆహా ఓహో పార్టీలో సంపాదించేసింది అది, దాన్ని ప్రచారం చేసేది నమ్మేస్తారు. అంటే మీరు మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. మాట్లాడడం నేను ఎప్పుడు లాయల్గా మాట్లాడతాను, రాయల్గా మాట్లాడను. అదే మీరు మాట్లాడేది ఏదైతే ఉంటుందో, అంటే నేను మాట్లాడేది అంతా కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నాకు కేసే కౌంటర్ ప్రతి కౌంటర్ అవతల స్టన్నింగ్ అయితే స్టాండ్ తీసుకుని అలా ఉండిపోతాడు అంతే. దానికి నా ఫైనాన్షియల్ కండిషన్ సంబంధం, అంటే అనుకున్న వాళ్ళు ఎలా అనుకుంటారంటే అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఈవిడ చాలా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది కదా అనే ఫీలింగ్ ఎవరికైనా రావచ్చు, మేబీ కదా, మేబీ అయ్యి ఉండొచ్చేమో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న
అణచివేత రాజకీయాల్లో గొంతు విప్పటం కూడా డబ్బుతో విప్పచ్చు అనే ఒక విధానాన్ని జనాల్లో క్రియేట్ చేసి ఉంటారు. డబ్బు ఉంటేనే హక్కులు బయటకు రావాలి, లేదంటే అణిగిపోయి ఉండాలి గొంతులోనే అనే ఒక విధానాన్ని ఈ రాజకీయ పార్టీలో చేయడానికి సిద్ధమైన సరే గొంతు బయట పెట్టచ్చు. అవును, అలాంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు 100 మంది 100,000 మంది పుడతంటారు పోతుంటారు, కొంతమందిని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? వాళ్ళు ఏదో ఒక మార్క్ అక్కడ పెట్టేసి ఉంటారు, నిలిచిపోతారు. అలాంటి మార్క్ ఏదో నేను పెట్టాలి. అది పవన్ కళ్యాణ్ గారు నాకు హోప్ ఇచ్చారు, నువ్వు సిద్ధమైతే నేను నీ కోసం నిలబడుతున్నాను అన్నట్లుగా. వెళ్ళాం, ఆయన వెనకాల నడుస్తున్నాం. సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ అంటే దానికి సంబంధించి కొన్నిసార్లు ఏమో చుట్టూ ఉన్న వాతావరణం సేఫ్గా ఉన్నట్టు అనిపించింది, కొన్నిసార్లు చుట్టూ ఉన్న వాతావరణమే ప్రమాదంగా అనిపించింది. సమయస్ఫూర్తిగా ఆ సిచ్యువేషన్ దాటుకొని రావడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు అది దాటలేకపోతున్నానేమో అన్నది కూడా కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాను.